నా మొదటి గుర్తు ఏమంటే నా జీవితం అంతా బానిసగా బతికినాను. ఆ తాత భయానికి అందరికి తరతర ఉచ్చులు పోసుకుంటుండే. చీర గింజలు తీసుకొని వచ్చి చీర కూలేస్తుంది మరి. చీర గింజలకు చేయకుంటే కాలు పనిది. ఒక ముద్ద ఇట్లు తీసుకొని వచ్చి ఒక ముద్ద చేతిలోకి పైన ఇట్లు ఎత్తేసేది ముద్ద. ఆ ముద్ద తీసుకొని వచ్చి తినండి. నీళ్ళు కానీ ఇట్లా చేతులు దోశలు పట్టేది మేము. దోశలు ఇట్లా దోశలతో నీళ్ళు తాగుతుంటే మేము కానీ మనసులే కదా. కొట్టినాడా నన్నే బాలంతరాలు. నేను నీ పాప ఊరికే పాలకి అరుస్తా ఉంది. నన్ను కొట్టిన దానికి అందరికీ అంత బాధ కల్పించింది. మేము ఊరు విడిచిపెట్టేసి మేము కొట్లాడ పట్టుకొని అక్కడి నుంచి మేము ఇక్కడ వచ్చినాక ఎక్కడ ఉండాలనే నివసించాలనేది మాకు తెలీదు. ఫెరారి సార్ వచ్చినాక మాకు మర్యాద మానము గౌరవము వచ్చినారు. మా సొంతము చేతులతోన ఈ ఊరు కట్టుకున్నాము. ఈ రోజున 50 కుటుంబాలు సంతోషంగా బతుకుతున్నాము. అందరూ మన అంట సంగమాల అంతా వస్తారు. మనం ఎవరి వాళ్ళే ఉంటే మాట మనకి కరెంట్ లేదు. ఎక్కడ మన భూములు పండించుకునేదానికి కరెంట్ అందరూ కలిసిపోయి కట్టుగా పోయి కరెంట్ తెచ్చుకున్నాం. కరెంట్ తెచ్చుకుంటే ఇప్పుడు ఏమి ఇండ్లకి వెలుగుతున్నాయి. దాని గురించి ఎట్లా పోరాటం చేసినామో రోడ్డుకు కానీ ఎట్లా పోరాటం చేసి మనం తెచ్చుకోవాలా. ఆఫీస్కి పోయి ఇప్పుడు ఆట మాట్లాడతాను, బాడీకి మాట్లాడతాను. పోదామండి అందరు కలిసి ఈరోజు. నా పేరు శివమ్మ. నేను నెట్వర్క్ లీడర్గా పనిచేస్తుంటాను. ఈ ఊరికి వచ్చినప్పటి నుండి మేము మాకు భూములు ఉండలేదు. కూలి చేసుకోవాలా, తినాలా, కొంచెం ఒక కుటుంబం 3 ఎకరాలు 4 ఎకరాలు అట్లా భూమి సంపాదించుకున్నాము. కష్టపడి సంపాదించుకున్నాము. అంతా ఈ ఊళ్ళో మొత్తం అంతే చేసుకుంటుంది మేము. ఈ సంఘాల్లో ఐకమత్యంగా ఉండి ఆ పని చేయాలంటే ఐకమత్యంగా ఉండాల అని నెల నెలకి పొదుపు 100 రూపాయలు మాదిరి చేసి అదే చిన్న సూప్తో చూసేవాళ్ళు. అప్పుడు ప్రతి ఒక్క సభ్యురాలు ఇప్పుడు ఒక్క ఆస్తి మాదిరిగా. నేను 8 సంవత్సరాలు అప్పుడు మేకలు కాస్తూ అడవిలో ఉన్నాను. అప్పుడు నేను చదువు కావాలన్నా నాకు వద్దు, మేకలు వద్దు. సమాజంలో చూస్తూ ఉంటే అన్ని రకాల వర్గాల వారు బాగా డెవలప్ అయ్యారు. మేము మా క్యాస్ట్లో మేము డెవలప్ కాలేదు. తల్లిదండ్రులకి చదువు లేకపోవడము, వాళ్ళ అమాయకత్వము, దానికే టీచర్ ప్రొఫెషన్ అయితేనే మనం కొంచెం మార్పు తెస్తాము కదా అనేది ఒక నా ఆలోచన. చదువు వల్ల అన్ని వర్గాలతో మనము ఎట్లా నడుచుకోవాలా, ఒకరు వాళ్ళు చెప్పినట్లు వినుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనతో జీవనాన్ని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటారు కదా అనే ఒక ఆశయం నా మదిలో ఎప్పుడూ ఉండేది. ఎవరు రిమోట్ ఏరియాని ఎవరు గవర్నమెంట్ టీచర్లు ఇక్కడ రాలేదు.
గవర్నమెంట్ హెచ్ఎం అక్కడ బీసీ కాలనీలో ఉండే అతను నన్నే విద్యా వాలంటీర్గా చేసుకొని ఏ వర్గంకి సంబంధించిన వాళ్ళైనా కష్టాల్లో ఉన్నప్పుడు శక్తి మేర వాళ్ళకు కూడా మనము సహాయ సహకారాలు అందించినప్పుడే ఒక మనిషికి అనేది ఒక విలువ ఒక గౌరవం అనేది ఉంటుంది. నా పేరు గోపి. నా పేరు లిఖిత. నా పేరు సౌమ్య. నేను పిలిస్తేనే వస్తాడు సార్. నేను ఆడుకుంటే ఆడుకుంటారు సార్. నాకు పడ అంటే ఇష్టం. సార్ అన్నీ చెప్పిస్తాడు. సార్ చదువులు చెప్పిస్తాడు. గేమ్స్ చెప్పిస్తాడు. ఆటలు చెప్పిస్తాడు. కథలు చెప్పిస్తాడు. పాటలు చెప్పిస్తాడు. అవన్నీ చెప్పిస్తాడు. అందరు చిన్న బాలింతలు గర్భవతులు అట్లా అప్పుడు ఎక్కువ చచ్చిపోతుండ్రు. ఆరోగ్యగా కార్యకర్తగా ఫస్ట్లోనే నేనే కార్యకర్తగా నిలబడినప్పుడు అందరు ఊరిలోకే పోతుంటే బోయల్లో పిలుస్తుండ్రు. ప్రతి ఒక్కరు పిలుస్తుండ్రు. ట్రైనింగ్ పోయి వచ్చింది నాగమ్మ. మేము ఆడిట్లోకి పోయినప్పటి నుంచి దానికి ముందుగాల హాస్పిటల్కే పోతుండే. దీంట్లో కూడా చేస్తుంటే ఇప్పుడు మేము ఆరోగ్యం కార్యకర్తలు చేసినప్పటి నుండి ఈ పని చేసినప్పటి నుండి హాస్పిటల్కే మేము పోతున్నాం. ద హెల్త్ వర్కర్స్ రోల్ చాలా ముఖ్యం. ఇఫ్ షీ ప్లేస్ ద రోల్ ఓన్లీ దట్ నైకట్ చేయడం అది ప్రమాదకరంగా అనిపిస్తుందో అప్పుడే వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరారు. అంటే చాలా పర్సంటేజ్ వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఉమెన్ ఈజ్ డిమాండింగ్ ప్రయారిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ ఆల్సో అండర్స్టాండింగ్ అండ్ గివింగ్ దమ్ ఇన్ ద రెస్పెక్ట్ అండ్ ప్రయారిటీ. నేను ఇక్కడనే పుట్టి ఇక్కడే పెరగటం అనేది జరిగింది. పిల్లలుగా ఉన్నప్పుడు ఇంతే ఫుడ్ గ్రెయిన్ ఉంది కదా నుంచి ఒక మెడికల్ కాలేజీకి పోయే అవకాశం అనేది నాకు దొరికింది. అన్ని అత్యున్నతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే హాస్పిటల్స్ ఉండటము మేము పుట్టి పెరిగిండే ప్రదేశం కవర్ అయ్యే దట్స్ వై ఐ స్టేడ్ బ్యాక్ హియర్. ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ మై ఓన్ పీపుల్. ఐ టుక్ ద రైట్ డిసిషన్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ లైక్ ఎ ఫ్రెండ్. టుడే CSW దే హ్యావ్ కమ్ విత్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. I saw them more or less 15 years back. She recognized me, I recognized her. It's very nice. Maaku baadalanni respetti maaku santosham kaligindane vastundi. Ippudu mem akkati nunchi vachinappudu nunchi maaku aarogyam baagundi, janalaki baagundi, andariki baagundi anedi ఇక్కడికి వచ్చి మా పిల్లల కోసమై మా కుటుంబాల కోసమై ఇక్కడికి వచ్చి మమ్మల్ని పోషించినాడు. ప్రతి మనిషికి ప్రేమ అనురాగం మన బంధం ఉంటే ప్రతి ఒక్కటి చేయగలగాము.